రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు, ఘనంగా రైతు బంధు సంబరాలు. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలను నిర్వహించారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు, బతుకమ్మ పాటలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబాలకు 5,00,000 రూపాయలు ప్రభుత్వం తరపున రూపాయలను మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. సమీపంలోనే ఉన్న కర్ణాటక రాష్టంలో ఇటువంటి పథకం లేదని, దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని అన్నారు. తాండూర్ మార్కెట్ యార్డులో జమలీల సంక్షేమం కోసం గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో 5 ఎకరాల స్థలంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతు ధాన్య భద్రత లక్ష్యంగా మార్కెట్ యార్డులో 10,00,000 రూపాయల నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆశన్న, మల్లప్ప, కట్కం వీరేందర్, దినేసింగ్ ఠాకూర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు రామ్దాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యకులు రామ్లింగారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యకులు రాములు, గౌతాపూర్ ఎంపీటీసీ నరేందర్రెడ్డి, మహిళా నాయకురాలు శకుంతల, గంజ్ అసోసియేషన్ అధ్యకులు రామ్రెడ్డి, బంటారాం సుధాకర్, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజేశ్వరి, దడ్వాయి, టాటా సంఘం ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతు బంధు సంబరానికి గౌరవనీయులు ఇచ్చేసిన తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆశన గారు, మల్లన గారు, అదేవిధంగా మన తాండూర్ హమాలి సంఘం అధ్యక్షులు భీమప్ప గారు, అదేవిధంగా బాలప్ప, మరి చాట సోదరులు, మరి ఎడ్ల పండ్లు, మరి గుమ్మాస కానీ, మరి దడవయ్య గారి,
మరి అదేవిధంగా గంజి అసోసియేషన్ అధ్యక్షులు పటేల్ రామరెడ్డి గారు, మరి అదేవిధంగా మన దినేష్ గారు, మరి మేడంతో వారితో పాటు సిబ్బంది కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా నేను 12 గ్రామాలు కూడా మరి రైతు బంధు సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో కూడా ఈ జిల్లా లోపల వికారాబాద్ జిల్లా లోపల తాండూరు మార్కెట్ కమిటీ మరి పెద్ద ఎత్తున మనము కార్యక్రమం చేయడం జరిగింది. మరి వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ రైతు బంధు అనేది ఈ భారతదేశం లోపల ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు. మరి కన్నడ కానీ గుజరాత్ కానీ మరి పక్కన బీజేపీ ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది, అక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేదు. మరి ఆ రోజు లోపల కూడా మరి నేను కూడా చూసా, వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు మనకు పెట్టుబడి కావాలంటే మరి మన షేర్ల దగ్గరికి వచ్చే వాళ్ళము, మరి వాళ్ళు ఇస్తేనే మనము మరి ఆ రోజు పంటకు ముందు తీసుకోవాలి. కానీ రైతులకు ఆలోచించి మరి మే నెల 2018 నాడు మరి మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రైతు బంధు స్టార్ట్ చేసిండు. తర్వాత మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ఇంకో రకంగా ఆలోచించి మరి చాలామంది రైతులు చనిపోతారు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబానికి దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని కూడా మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే రైతు బీమా కూడా ప్రారంభం అది కూడా ఆగస్టు లోపల 2018 కూడా అది కూడా ప్రారంభం చేయడం జరిగింది. దాని నుంచి రైతు బీమా నుంచి ఏంటంటే ఎకరా నుంచి 5 ఎకరాలు ఉన్న మరి రైతు చనిపోతే వాళ్ళకు మనం ఎక్కడ కూడా ఎల్ఐసి పాలసీ చేస్తే కూడా అంత తొందర ఇయ్యరు. కానీ మన ప్రభుత్వము చనిపోయిన కుటుంబంకు వారం రోజుల లోపల వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు మరి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా లేవు. మరి ఈ మన రాష్ట్రం లోపల కూడా మరి ఏదైతే రైతులు పండించిన పంట ఉన్నో మనము నేరుగా రైతు దగ్గరికి పోయి మనమే మరి కొంటున్నాం. మనం అదేవిధంగా మరి వాస్తవంగా మరి పోస్ట్ ఆఫీస్ చూసాము, హాస్పిటల్ చూసాము, అన్నీ కట్టించారు. కానీ మరి రైతులకు కూడా రైతు భవనాలు మరి 5000 మంది కష్టధార ఒక్కొక్క రైతు భవనం కూడా మన ముఖ్యమంత్రి గారు కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా రైతులకు కూడా ఏమైనా ఇబ్బంది కావాలంటే మనం డైరెక్ట్ రైతు మనకు రైతు వేదిక దగ్గరికి పోతాము, మన ఒక సమస్య చెప్తాము. మరి ఏ మరి ఆ రోజు మనము మరి ఏ ఇత్తనం వేయాలి, ఏ పంట వస్తుంది కూడా మనకు ఆ ఒక ఏ ఆఫీసర్ కూడా వాళ్ళు మనకు చెప్తారు. కాబట్టి మరి ఈ రకంగా మరి వాస్తవంగా మరి 24 గంటలు కరెంటు మరి 20 రైతులకు మరి ఆ రోజు లోపల మరి పంట పండించాలంటే కరెంటు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మరి రాత్రిపూట కూడా రైతులు ఇంట్లో వండుకోకుండా